मनुष्य जीवन में मनुष्य जीवन एक में बहुत बड़ा शक्ति का ही गुण है, पद वो शक्ति का संतुष्टि नहीं का। और क्योंकि बरम संतुष्टता दो तरह की संतुष्टता होती है, निरकाल संतुष्टता एक है उठेंगे जो मुझे मिला है वो कटी नाग दुर्गिंदी उसकी संतुष्टता होती है। ताल संतुष्टता उठेंगे हमेशा हम संतुष्टता को एक अचीवमेंट की तरह से देखते हैं, अदोका का लेकिन साधन चिंतन के अंदर स्वभाव ही चूस्ता संतुष्ट है। कोटि इंटेंट स्वभावं का संतुष्टता उठेंगे बहुत संतुष्टता का गुण कहो, धन कहो, మంచి సంపత్తి సంతుష్టతగా ఉండడం గుణం కానీ సే సంపత్తి బహుత్ కానీ ఖుషి మిల్తీ హై అది జీవితంలో చాలా ఆనందం ఇస్తుంది. తో కైసే హమ్ అభిమాన్ నహీ లేకిన్ అప్నే సమాన్ మే రహకర్ సంతుష్ట రహే అభిమానం కాకుండా మన సుమానంలో ఉండి ఎలా ఉండాలి బహుత్ సంతుష్టం. అచ్చి బాత్ హై ఆప్ అప్నే జీవన్ కో దేఖియే ఒక మంచి విషయం ఏంటంటే మన ఎవరి ప్రకాశం జీవితంలో వాళ్ళు మీరు లో ఆప్నే చూసుకోండి విశేష్ గుణ హై ఏవో రెండు మీ గుణ మీలోని ఒక రెండు స్పెషల్ గుణాలు ఏ ఉన్నాయి ఉస్కో ఆప్ లిఖియే అవి తబ్ రాయండి. అగర్ ఆప్ ఇస్ బాత్ కి అవేర్ హోతే హై కి మేరే కో బహుత్ అచ్చి బుద్ధి హై మీకేమైనా అనిపిస్తే నావి రెండు మంచి తో బుద్ధి మనే ఉన్నాయి బహుత్ గుణాలు అచ్చి ఉన్నాయి హై లేదా ఈ కళ నాలో మంచిగా ఉంది పరంతు ఉసీ కా అది సమానం అహంకారం హో సక్తా హై కానీ అది సమానం కూడా అవుతుంది తో మనకు ఏ అవ్వగలుగుతుంది. లగ్తా హై కి మే కైసే అప్నే గుణ దేఖూ ముందు మే సబ్ అనిపిస్తుంది బేకార్ హో జాయేగా నాకు నా సంగతి నేను పరంతు ఎలా జబ్ భీ చూసుకోను వో గుణ దేఖ్ రహీ హూ అది తబ్ మే అహంకారం ఉస్కా భలా అవ్వచ్చు ప్రయోగ్ కర్ సకూ కానీ అప్నే నాకు నేను సమానం హో చూసుకుంటే కర్కే దాన్ని బాగా కి యూజ్ మేరే కో ఏ చేసుకోగలిగితే గుణ మేరే కో భాగ్య సే మిలా హై అప్పుడు అచ్చా సమానంలో అవసర ఉండి మిలా హై ఈ సంస్కారం ఈ గుణాలు నాకు తో దొరికాయి యూజ్ కరో అవి దీన్ని యూజ్ చేసుకోవడంలో తప్పేం జిత్నా లేదని యూజ్ కరోగే అనిపిస్తుంది. ఉత్నా బడతా హీ జాయేగా అది ఎంత యూజ్ చేసుకుంటే అభ్యాస్ అంత భీ హై పెరుగుతూనే ఉంటుంది. కి యా యూజ్ కరో యా లూజ్ కరో ఒక మా లూజ్ ఇంకో కరో మాట కూడా లేకిన్ అంటారు యూజ్ కర్నా హై తో ఉస్కా యూజ్ మిలా చేసుకుంటే లూజ్ వో సమాన్ చేసుకోరు అని కి చెప్పి బాత్ హై అది అహంకారం కాదు ఔర్ అగర్ అసమానం. హమ్ ఏక్ గుణ యూజ్ కర్తే హై ఒక్క గుణం యూజ్ చేస్తే తో ఉస్కా జో అనుభవ్ హై ప్రాప్తి హై దాని ఒక ఉస్కో ఎక్స్పీరియన్స్ దూసరా కానీ దిఖాయి దాని ఒక దేగా దూసరా దిఖాయి సంపత్తి కానీ అప్పుడు ఇంకో రెండోది దేఖ్నే కా సారా కనిపిస్తుంది హై మూడోది కనిపిస్తుంది అందర్ మే అప్పుడు అలా అనిపిస్తుంది లోపల యా మన ఇన్ లోపల సబ్ మనకి గుణో కా ధన్ హై ట్రెజర్ అప్పుడు నాలో ఎన్ని గుణాలు ఏంటి ఆస్తి ఔర్ ఉందో సబ్ ఉస్సే ఓ అప్నే ట్రెజర్ లియే ఉంది నా కేవల్ అప్నే లియే నా కేవల్ అప్నీ జీవన్ సుఖదాయి హోగి పరంతు ఆప్ ఉన్ గుణో కో జిత్నా యూజ్ కరేంగే కర్మ మే లగాయేంగే సేవా మే లగాయేంగే మీరు ఆ గుణాలని మీరు యూజ్ చేసుకున్నట్టే మీ జీవితమే కాదు ప్రేరణ భీ మిలేగి మిగతా వాళ్ళకి బడా సహయోగ్ భీ మిల్తా హై మీరు ఏ మీ కర్మలో జబ్ కానీ చేతలో పరిశ్రమ కానీ చేసుకుంటూ ఉంటే పక్క వాళ్ళకి ఎదుటి ఉస్సే వాళ్ళకి కమాల్ వేరే కి వాళ్ళందరికీ దేఖే కూడా హై హెల్ప్ అవుతుంది. ఔర్ ఆప్ ఏక్దమ్ అప్నే ఆత్మిక్ విశ్వాస్ ధైర్యతా ఒక ఉస్మే అప్నే ఖుషీ అంధకారంలో సే దేఖ్ రహే హై ఆత్మిక్ బోల్ స్థితిలో రహే ఒక హై ధైర్యంగా చూసి తో ఉస్ మాట్లాడుతున్నప్పుడు పరిస్థితి మే జో ఆప్కే గుణ్ నే అప్పుడు ఆ పరిస్థితిలో ధైర్య మన దియా మీ గుణాలు ఉస్ మీ పరిస్థితి మే ధైర్యం గుణం అలాంటి పరివర్తన్ పరిస్థితిలో లాయా ఒక పరివర్తన తెస్తుంది. ఆప్ సబ్ ఆప్కో దేఖ్కర్ సభీ కే మన్ మే క్యా మే భీ అప్పుడు మిమ్మల్ని చూసి హమ్ భీ విశ్వాస్ రఖే పరివర్తన చూసి మీలోని ఇది తో చూసి పరివర్తన అనుభవ్ అందరిలో మిల్తా అప్నే గుణో కా మేము కూడా చేసుకుంటూ చూసుకుంటాం. హోనా భీ నీ చాహియే లేకిన్ అభిమానం అప్నే ఎప్పుడు గుణో కా ఉండకూడదు హమ్ భీ హో ఔర్ యూజ్ భీ కరే ఔర్ తెలిసి సబ్ ఉండాలి సమానంలో పరిస్థితి ఉండాలి అండ్ యూజ్ చేసుకుంటూ ఉండాలి లేకిన్ దాన్ని ఇతనా గుణ్ ఏక్ దాన్ని పెరిగించుకుంటూ వెళ్తూ ఉండాలి ఎందుకంటే ప్రతి క్యూంకి సబ్ గుణంలో ఒక శక్తి ఉస్ ఉంటుంది. పరిస్థితి మే జబ్ ధైర్యతా కి జరూరత్ హై ఆ సమయంలో ఒక ధైర్యం అవసరం ఉన్నప్పుడు అది ఒక పెద్ద తో శక్తి అవుతుంది. దేఖియే ఆప్ జిస్ బాత్ కా చూసుకోండి ఆప్ మీరు ధ్యాన్ రఖేంగే నా ఏదైనా మాట తో మీద ఆప్ కే అందర్ సంస్కార్ బన్తా జాయేగా ధ్యానం తో పెట్టుకుని శుద్ధి చూస్తే అది మీ సంస్కార్ సంస్కారం ఏ అవుతుంది. హై వో యహీ హై కి జో సంస్కార్ బనే హువే హై ఉన్ సంస్కారో మే కుచ్ గుణ్ భీ హై కుచ్ కమ్జోరియాం భీ హై
గుణాల శుద్ధీకరణ అని అంటే కొన్ని గుణాలు ఎక్కువ ఉండొచ్చు, గుణాలు తక్కువ ఉండొచ్చు. సో గుణ శుద్ధీకరణ అంటే ఎక్కువ ఉన్న గుణాలని యూజ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు మీ సంస్కారాలు వీక్నెస్ కాకుండా అది మీ వీక్ సంస్కారాల్లో పరివర్తన రావుతూ ఉంటుంది. అప్పుడు మీ గుణాలను అన్నిటిని ఆ సంస్కారాల్లో నింపుతూ ఉంటారు. అప్పుడు మంచి మాట ఆంతరంగికంగా చూసుకుని ఉంటే, మీ వీక్నెస్ ఏమైనా కనిపిస్తే మీ గుణాలతోటి యూజ్ చేసుకుని ఉంటే, आप उसको यूज़ करते चलो तो धीरे धीरे कमज़ोरियाँ शुद्धिकरण अर्थात कमज़ोरियाँ दूर होती जाएगी और आपके संस्कार सब शुद्ध हो जाएंगे. और संस्कार एक बहुत बड़ी మీ మంచి గుణాలను యూజ్ చేసుకుంటూ ఉంటే మీకున్న వీక్ సంస్కారాల శుద్ధ మెల్లమెల్లగా శుద్ధీకరణ అవుతుంది. పరిస్థితి మే జో హమ్ రెస్పాన్స్ కర్తే హై వో భీ సంస్కార్ కే ఆధార్ పర్ ఆతా హై. తో అగర్ పరిస్థితులు వచ్చినప్పుడు మనం దాన్ని ఎదుర్కొన్నప్పుడు అది మన సంస్కారాల ద్వారా ఎదుర్కొంటాం. గుణాలను యూజ్ చేసుకుంటూ ఉంటే ఆత్మలో శక్తి పెరుగుతూ ఉంటుంది. అప్పుడు సంస్కారాలు ఆత్మలో శక్తిని నిండుతూ, ఏంటి సంస్కారాల్లో శక్తి, మంచితనాలు, మంచి గుణాలు నిండుతూ అప్పుడు మీకు ఎదుర్కొనే శక్తి అది నిలబడుతుంది. అది ఒక్కసారి కాదు, తరతరాలకి ఎలా ఉండిపోతుంది. किसी को अगर आप समय पर अच्छी राय भी दे देते हैं, निस्वार्थ भाव से कभी किसी को कोई भी सहयोग दे देते हैं, तो जो నిస్వార్థంగా आप కానీ దయా భావనతోటి మీకు పరిస్థితుల్లో ఇంకొకళ్ళకి సలహా ఇచ్చినా కూడా, వాళ్ళ నుంచి మీకు వచ్చిన ఆశీర్వచనాలు అది మీ మీ యొక్క సంపత్తిని పెంచుతూ ఉంటుంది. అందుకని మంచి ఎప్పుడు ఆలోచించాలి, నేను నాది ఏదో ఒక గుణం నేను యూస్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి అప్పుడు పూల సంపత్తి పెరుగుతుంది, భాగ్యం పెరుగుతుంది. అందుకని కొంచెం ఆంతరికంగా వెళ్ళి ఏకాగ్రతలో ఉండి మనని చూడండి, మన రూపీ నేత్రంతో చూడండి. ఆ మీలో ఇలాంటి గుణాలు ఉన్నాయి, కళ్యాణం చే భావన ఉందా, ప్రతి ఒక్కడి ముందు ప్రేమ ఉందా, మీకు సహయోగం కర్మలో సహయోగం చేసే భావన ఉందా, మధురత ఉందా, నమ్రత నమ్రంగా ఉన్న వినమ్రంగా ఉన్నారా, कोई भी दो गुण लीजिए, ఈ రెండు గుణాలు తీసుకోండి, उसको ज्यादा से ज्यादा प्रयोग करिए. దాన్ని మీరు ఎంత ప్రయోగం చేయగలుగుతా అంత చేయండి. दो से दस हो ही जाएंगे. అవి రెండు కాస్త పదవుతాయి. इसी को कहते हैं संस्कारों की शुद्धिकरण. సంస్కారాలని శుద్ధీకరణ చేసుకోవడం అంటే ఈశ్వరి జీ दिन भर जो अवसर मिलता था రోజంతా అవసరాలు వచ్చినప్పుడు, సమయం దొరికినప్పుడు నేను తప్పులు చేసుకున్నా, దీది మన్మోహిని దీది మాకు ఇలానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. మాకు మంచి దీది మాకు నాకు మాకు వచ్చినప్పుడు తప్పులు ఏమైనా అయినా కూడా ఎప్పుడు రోజు శిక్ష ఇచ్చేవారు. శిక్షణ అది కాస్త సంస్కారం అయిపోయి ఒక 2 నిమిషాలు अंधेरा चला जाता है.
నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి. అంధకారం వచ్చినప్పుడు దాంట్లో వెలుగు వస్తే ఆ అంధకారం వెళ్ళిపోతుంది. ఓం శాంతి.